नमस्ते हाई हेलो वेलकम टू केजीआर यूएसए तेलुगुलोस एंड चंद्रयान यूट्यूब चैनल अंदर की विनायक चवती शुभाकांक्षलु ईरोजु वेलुगु दिनपत्रिकलोनी मुख्यांशालु 18/9/2023 सोमवारं इक्कड विनायक चवती शुभाकांक्षलु अंटू बॉम्बिनो वारु ओक अड्वर्टैज्मेंट इच्चिनटुवंटिदि इच्चारु अंदर की वाल तरफुन ना यूट्यूब चैनल तरफुन केजीआर यूएसए तेलुगुलोस तरफुन अंदर की विनायक चवती शुभाकांक्षलु పాఠకులకు ప్రకటనకర్తలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు సెలవు అంటూ వినాయక చవితి సందర్భంగా సోమవారం వెలుగు ఆఫీసుకు సెలవు కనుక మంగళవారం సంచిక వెలువడదు బుధవారం మళ్ళీ కలుద్దాం అంటూ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే పేపర్ ఉండదు అంటిస్తున్నారు చరిత్రను తొక్కిపెట్టినోళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విమోచనం అమిత్ షా గత పాలకుల విమోచన వేడుకలను ఎందుకు జరపలే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడారు అమరుల త్యాగాలను అవమానించారు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి కోసమే మోదీ ప్రభుత్వం విమోచన వేడుకలు నిర్వహిస్తున్నది అమరుల త్యాగాలు మరవలేనివి వారికి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు వెల్లడి పరేడ్ గ్రౌండ్లో ఘనంగా విమోచన దినోత్సవం షోయబల్లా ఖాన్ రాంజీ గోండు స్మారక స్పెషల్ పోస్టల్ కవర్ ఆవిష్కరణ అంటూ స్మారక స్పెషల్ పోస్టల్ కవర్ ఆవిష్కరణ అంటూ ఇక్కడ ఇస్తున్నారు నిన్నటి రోజైతే బీజేపీ పార్టీ అయితే ఇక్కడ ఒక విమోచన దినోత్సవం అయితే జరపడం జరిగింది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా అయితే జరుపుతుంది కాంగ్రెస్ ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆదివారం పరేడ్ గ్రౌండ్లో జవాన్ల కవాతు అభివాదం చేస్తున్న అమిత్ షా అంటూ ఇక్కడ ఇస్తున్నారు కేఎంసీలో ర్యాగింగ్ ఏడుగురిపై కేసు మంచినీళ్లు తెలియదని జూనియర్ మెడికోను రూమ్కు వెళ్ళి కొట్టిన సీనియర్లు మట్వాడ పిఎస్లో 10 మందిపై ఫిర్యాదు ఏడుగురిపై ర్యాగింగ్ యాక్ట్ 4 రోజుల పాటు ఇష్యూను దాచిపెట్టిన పోలీసులు అంటూ ఎవరైతే ఈ 10 మంది ర్యాగింగ్ చేశారో వాళ్లకు ఇక లైఫ్లో ఏ చదువు కూడా చదవకుండా అతి కఠినమైన శిక్షలు వేస్తేనే ఇక ముందు ఎవరైనా ఇలాంటి వాళ్ళు మళ్ళీ తయారు కాకుండా ఉంటారు ఇప్పటికే చాలా ర్యాగింగ్ వాళ్ళు అనేక మంది అయితే చనిపోతుండ్రు కాబట్టి అందులో పోయిపోయి ఎక్కువగా మెడికల్ వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు లైఫ్లో ఎక్కడ ఏ చదువు చదవకుండా ఏ జాబ్ రాకుండా కఠినమైన శిక్షలు విధిస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్షాల డిమాండ్ ఇండియా పేరు మార్చొద్దని సూచన పార్లమెంట్ సెషన్లో చర్చకు సహకరించాలని కోరిన కేంద్రం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అంటూ ఇక్కడ మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టాలంటూ అలాగే అఖిలపక్ష ఒక మీటింగ్ అయితే పెట్టారు దాంట్లో ఇండియా పేరును భారత్ అనేటువంటి అంశం కూడా ఇక్కడికి తెర మీదకి వచ్చింది ఇదే రోజు మోదీ పుట్టినరోజు 17/15 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అమిత్ షా అన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా మోదీ కృషి చేస్తున్నారు ఆయన కృషి ఫలితంగానే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరింది G20 సమావేశాల ద్వారా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి మరోసారి తెలియజేశాం G20లో ఆఫ్రికన్ యూనియన్కు స్థానం కల్పించిన ఢిల్లీ డిక్లరేషన్తో భారత కీర్తిని ప్రపంచానికి చాటారు భారతదేశం సాధిస్తున్న ప్రగతిని నేడు ప్రపంచమంతా ప్రశంసిస్తున్నది మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నది అని అమిత్ షా చెప్పారు అంటూ నిన్నటి రోజు మోడీ మన పిఎం గారి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే మోడీ గారు ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య ఉద్యోగం రాలేదని ఆదిలాబాద్ జిల్లా కాండ్లీ గ్రామానికి చెందిన సీడం నిఖిల్ 22 ఆత్మహత్య చేసుకున్నాడు నిఖిల్ కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు ఇది ఎంత బాధాకరమైన విషయము ఎంత పిరికితనం అంటే 22 ఏళ్ల వ్యక్తికే ఉద్యోగం రాలేదని బాధపడితే మరి 30-40 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి యువకులు ఇంత పిరికిగా ఉండే బదులు నిజంగా చెప్తున్నాయి ఇలాంటి వాళ్ళు చనిపోవడమే బెటర్ ఏమో అనుకుంటే ఎందుకంటే అది 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాదు అలాంటి కేవలం 22 ఏళ్లకు మరి అతని తల్లిదండ్రులు కానీ అతని టీచర్స్ కానీ చెప్పినటువంటి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి వ్యక్తి ఇలా చనిపోవడం అనేది ఎవరైనా ఇలా చనిపోయే వాళ్ళకి ఇంకా మార్గదర్శకం అవుతాడే తప్ప అదే బతికుండి మంచి పనులు చేస్తే ఇంకెంతోమందికి మార్గదర్శకం అవుతుండే ఇలాంటి ఆత్మహత్యలు అయితే దయచేసి చేసుకోవద్దు చాలా చిన్న వయసు పెద్ద వయసు అయితే కాదు 30-40 ఏళ్ళకి ఇంకా జాబ్ రాలేదు బాధపడ్డాడు అంటే అదొక
అర్థం ఉంటుంది. కానీ ఇదైతే బాధాకరమైన విషయం. దయచేసి ఎవరు ఏవి ఎలాంటి సందర్భంలో అయినా ఏ బాధలు వచ్చినా కానీ మనం బతికి పోరాడాలి తప్ప ఇలాంటివి చేసుకోవద్దని కేజీఆర్ వ్యవస్థ తెలుగులో కోరుకుంటున్నది. బ్రెజిల్లో ప్లేన్ కూలి 14 మంది మృతి. బ్రెజిల్లోని అమెజాన్ అడవిలో ఓ ప్లేన్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 12 మంది ప్యాసింజర్లు, 2 విమాన సిబ్బంది ఉన్నారు అంటూ బ్రెజిల్లో విమానం కూలిపోయినటువంటి సంఘటన ఒకటి. మరొకటి బాధాకరమైన విషయం, టెర్రర్ మూక కోసం 5 రోజులుగా వేట. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఆర్మీ చేపట్టిన జాయింట్ ఆపరేషన్ 5వ రోజుకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టులతో 100 గంటలుగా పోరాటం కొనసాగిస్తున్నది అంటూ దాదాపుగా 100 గంటల నుంచి టెర్రర్ల కోసం అయితే టెర్రరిస్టుల కోసము సర్చ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. చేతి వృత్తుల వారికి ₹3 లక్షల రుణాలు అంటూ ఇక్కడ ఇచ్చున్నారు. ఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో కుండలు చేస్తున్న వారితో మోదీ అంటూ ఇక్కడ చేతి వృత్తుల వారికి అయితే ఇక్కడ ఇస్తున్నారు. పిఎం విశ్వకర్మ ప్రయోజనను ప్రారంభించిన మోదీ, విశ్వకర్మలు ఆర్థికంగా ఎదగాలని ప్రధాని ఆకాంక్ష అంటూ ఇక్కడ ఇస్తున్నారు. విశ్వకర్మ పథకం కింద 18 కులాలకు చెందిన చేతి వృత్తులకు వారికి పనిముట్లు కొనుగోలుకు ఇతర అవసరాల కోసం ₹3 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా వడ్డీ రాయితీతో బ్యాంకులో లోన్లు ఇస్తామని మోదీ వెల్లడించారు అంటూ ఇక్కడైతే ఇచ్చిండ్రు. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం అంటూ ఇక్కడ ఇస్తుండ్రు. మృతులంతా తెలంగాణ వాసులు. విహారయాత్రకు వెళ్ళగా లోయలో పడిన కారు. అమరావతి జిల్లా చిక్కలదరి ఘాట్ రోడ్డుపై ప్రమాదం. తీవ్రంగా గాయపడిన 4 ఆసుపత్రికి తరలింపు అంటూ ఇక్కడ మరొక బాధాకరమైన విషయం. 4 చనిపోయినట్టు, ఇంకా కొంతమందికి గాయాలైనట్టు ఇచ్చారు. వీళ్ళంతా తెలంగాణ వాసులు అంటూ ఇక్కడ ఇస్తున్నారు. నాగలే కాదు బ్యాటు పడతాం, నిర్మల్ జిల్లా కత్గామ్లో క్రికెట్ ఆడిన రైతులు అంటూ ఇక్కడ ఇస్తున్నారు. వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులంతా కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కత్గామ్లో పోతవన్ స్కూల్ గ్రౌండ్లో వేదిక అయింది అంటూ ఇక్కడ ఇచ్చారు. 24 మంది రైతులు భారత్ లగన్ జట్లుగా విడిపోయి తలపడ్డారు. దోతులు లుంగీలు కట్టుకొని బ్యాటింగ్ చేయడం, బాల్ కోసం పరిగెత్తడం, బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. నిత్యం పొలం పనుల్లో అలసిపోయే రైతులు ఇట్లా పొద్దంతా గ్రౌండ్లోనే గడిపి రిలాక్స్ అయ్యారు. వీళ్ళ ఆట చూసేందుకు ఊరి జనం కూడా భారీగానే తరలివచ్చారు. చివరికి భారత జట్టు గెలవడంతో సర్పంచ్ రాజు సిల్వర్ ట్రోఫీ అందజేశారు అంటూ బాయిన్సా వెలుగు దిన పత్రిక ఇక్కడ ఒక అంశం అయితే చేరి క్రికెట్ ఆడినటువంటి సందర్భంగా వీళ్ళందరూ రైతులు వీళ్ళందరూ క్రికెట్ ఆడినరు. ఇలాంటి ఆటలు అన్ని రకాల వయసుల వాళ్ళు ఆడినప్పుడే ఆరోగ్యంగా కానీ ఆత్మవిశ్వాసం కానీ ఇవన్నీ ఉంటాయి. నేడు డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు అంటూ డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటూ ఇస్తున్నారు ఇక్కడ. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. మరో పేపర్తో మీ ముందుకు వస్తాను. మళ్ళొక్కసారి అందరికీ పేరున అందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిరి.